नमस्ते अंडी, वेलकम टू मै चैनल पेटेटीस व्लॉग। ई रोज नेनु चेयबोये रेसिपी दोसकाय तो आवकाय तैयार चेसि चूपिस्तानु। चाला बागुंटुंदंडी, अप्पुडप्पुडु मनकि ओकसारि पच्चडि तिनालनिपिस्तुंदि। अन्नि सीजन लोनु मावडिकायलु रावु कनुक मनं अप्पुडप्पुडु इलागे दोस आवकाय कूडा पेट्टुकोनि तिनोच्चु। ओक नेल रोजुलु निलव उंटुंदंडि। इप्पुडु कावाल्सिन पदार्थालकु वेल्लिपोदां। दोस आवकायकि इला कुंकुम रंगुलो उंडालि, दोसकाय गट्टिगा उंडालि। మీడియం సైజ్ తీసుకున్నాను। ఇది ఇన్స్టెంట్ పచ్చడి కనుక ఎప్పుడంటే అప్పుడే పెట్టుకోవచ్చు। కావాల్సిన పదార్థాలు ఇందాక చూపించిన దోసకాయ ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి। అన్ని సమానంగా ముక్కల కింద కట్ చేసుకోవాలి। ఏ దోసకాయ తీసుకున్నా చాలా గట్టిగా ఉండాలి। ఆయిల్ సరిపడినంత వెల్లుల్లి రేకలు 15 తీసుకున్నాను। ఒక హాఫ్ స్పూన్ మెంతులు, salt, కారం, ఆవు పొడి। ముందు ఒక బౌల్ తీసుకుని అందులోకి దోసకాయ ముక్కలు వేసుకోవాలి। తర్వాత ఉప్పు, ఈ గ్లాస్ తోటి కొలత తీసుకున్నానండి నేను। ఈ గ్లాస్ నిండుగా కారం, ఆవు పొడి తీసుకున్నాను। ఉప్పు తగ్గించి తీసుకున్నాను, ఎందుకంటే దోసకాయలో కూడా ఉప్పు ఉండబట్టి నేను కొంచెం ఉప్పు తగ్గించి వేసుకోవాలి। సరిపోతే మళ్ళీ తర్వాత కలుపుకుందాము। కారం, ఆవు పొడి, వెల్లుల్లిపాయలు, మెంతులు అన్నీ వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి। ఈ కప్పు ఆయిల్ వేసేస్తున్నాను। ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకుందాము। ఆయిల్ సరిపోకపోతే మళ్ళీ కొంచెం పోసుకోవాలి। ఆయిల్ మనకి ఇందులో సరిపోలేదండి, అందుకే నేను మళ్ళీ వేసుకుంటున్నాను। అంటే కప్పునర ఆయిల్ తీసుకున్నాను, ఈ కప్పు తోటి కప్పునర ఆయిల్ పోస్తున్నాం మనం। ఏఎస్ బ్రాండ్ ఆయిల్ అండి, ఏఎస్ బ్రాండ్ నువ్వుల నూనె ఇది। పచ్చళ్ళకి ఏదైనా సరే నూపప్పు నూనె వాడుకుంటేనే బాగుంటుందండి, పచ్చడి నిలవ ఉంటుంది। మొత్తం అంతా ఇలా కలిసేటట్టు కలుపుకోవాలి। ఇన్స్టెంట్ పచ్చడి అని చెప్పి ఒకరోజు రెండు రోజులు కాదండి, నెల రోజులు ఇది నిలవ ఉంటుంది। ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదు, బయటే ఉంచుకోవచ్చు। ఈ దోసకాయ పచ్చడి ఆంధ్ర సైడ్ పెళ్ళిళ్ళలో ఎక్కువగా పట్టుకుని పెడతారండి, ఎందుకంటే అప్పటికప్పుడు తయారు చేసుకుని భోజనాల్లో వడ్డించుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి ఈ పచ్చడి ఎక్కువగా పెడతారు। ఈ నిమ్మప్పు ఈ పచ్చడిలో వేయడం వలన ఇంకా టేస్ట్ డబుల్ అవుతుందండి। వేసేసుకుందాము, ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకుందాము। ఒకవేళ నిమ్మప్పు లేకపోతే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు, ఒక చెక్క నిమ్మకాయ పిండుకోవాలి। మన ఇన్స్టెంట్ దోసకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి। ఒక గంట ఆగి అన్నంలో కలుపుకుని తినొచ్చు, దోసల్లో కూడా చాలా బాగుంటుంది। అలాగే అసలు మనకి ఎక్కడ నీళ్ళ తడి తగలకుండా పెట్టుకోవాలి, ఏ పచ్చడి అయినాను ఇదే కాదండి, ఏ పచ్చడి అయినా సరే నీళ్ళ తడి అసలు తగలకూడదు, అప్పుడు ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది। నేను ఇప్పుడు ఈ పచ్చడిని ఈ ప్లాస్టిక్ డబ్బాలకు తీసేసుకుంటాను, గాజు సీసాలో కూడా స్టోర్ చేసుకోవచ్చు। రేపటికి ఈ పచ్చడి ఊరి చాలా బాగుంటుంది। ఈ చట్నీ తయారు చేసుకోవడానికి ఓన్లీ 15 నిమిషాలు టైం పట్టింది నాకు, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది। నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి।